అందరికీ నమస్కారండి. జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆల్మోస్ట్ 99.9% ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అయినట్టే. అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఏ టైంకి ఇస్తారనే చూసుకొని ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు అంటే చాలా ఆసక్తి నెలకొంటుంది. అందులోకి ఇప్పుడు కోవిడ్ టైము, లాక్డౌన్ టైము, ఈ టైంలో కూడా అంత అర్జెంటుగా వెళ్లాల్సిన పనే ఉంది అని. దీన్ని మన రాష్ట్రంలో ఉన్న రెండు రకాల మీడియాలు రెండు వర్గాలుగా విడిపోయాయి కాబట్టి రెండు రకాలుగా రాస్తాయి. సాక్షి వైపు అంటే వైసీపీ వైపు మీడియా ఏమని ప్రచారం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు, మన రాష్ట్రానికి నిధులు ఇవ్వమని, ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగారు, ఒక సాలువా కప్పారు, ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, పోలవరం ప్రాజెక్టు కూడా డబ్బులు ఇస్తానన్నదని వీళ్ళు రాసుకుంటారు. ఆంధ్రజ్యోతి టీడీపీ వైపు మీడియా ఏం రాస్తుంది, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుపడేశారు, క్లాస్ స్పీకర్, ఏ నువ్వేంటి అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అది ఇదని తూతని కేకలేశారు అని చెప్పి వీళ్ళు రాస్తారు. కానీ వాస్తవం ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు అనేది మనం ఇప్పుడు ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే మూడు కారణాలు ఉన్నాయి. ఈ మూడు కారణాలతో ఖచ్చితంగా ఆయన ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అందులో మొదటిది కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ఒక గందరగోళం నెలకొంది. వ్యాక్సిన్లకి గ్లోబల్ టెండర్లకు పిలుస్తుంటే ఏ టెండర్ కంపెనీలో రావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి టెండర్ వేసినా అక్కడ కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది, కేంద్రం ఆమోదించకపోతే టెండర్లు ఖరారు అవ్వట్లేదు, అందుకే కంపెనీలు ఇంట్రెస్ట్ చూపించట్లా. సో ఇద్దరు కేంద్రాలు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉంటేనే వ్యాక్సిన్లు గ్లోబల్ టెండర్లు సాధ్యమవుద్ది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్ర సీఎంలకు లేఖలు రాశారు పూర్తిగా కేంద్రానికి వదిలేద్దాం, మనకు సంబంధం లేకుండా ఉందామని. సో అందుకు అసలు ఈ విషయంలో ఈ గందరగోళం ఎందుకు, ఈ వ్యాక్సిన్ల విషయంలో మనకు చెడ్డ పేరు వస్తుంది కేంద్రానికి రాష్ట్రానికి. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ విషయంలో చాలా ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చింది, నరేంద్ర మోదీ గారికి కూడా చెడ్డ పేరు మూట పెట్టుకున్నారు. సో అందుకే ఈ టైంలో ఇది ఎందుకు, వ్యాక్సిన్ల విషయంలో ఒక స్పష్టమైన వైఖరితో ఉందాము అనే మొదటి విషయం మీద అపాయింట్మెంట్ ఖరారైతే ఖరారు అవ్వచ్చు. ఇది మొదటి సీక్రెట్. ఇంకోటి అందరూ అనుకుంటున్నట్టు రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో కూడా ఒకటి ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని ఏపీసీఐడి పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు అనే కేసును సిబిఐకి ఇవ్వాలా వద్దా అనేది సుప్రీంకోర్టులో ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి అఫిడవిట్ వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. సో దీని మీద కూడా పొలిటికల్ డిస్కషన్, రాజకీయంగా అసలు ఏం జరుగుతుంది, మీ ఉద్దేశం ఏమిటి అని తెలుసుకోవడానికి ఇంటర్నల్గా ఒక మీటింగ్ జరిగితే జరగవచ్చు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు విషయంలో సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ పెండింగ్లో ఉంది, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆల్రెడీ సిబిఐ వేసింది, సిబిఐ ఒక పిటిషన్ వేసింది కాబట్టి ఇది ఒకటనమాట. ఇలా ఈ మూడు వ్యవహారాలు ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో మొదటిది వ్యాక్సిన్ల విషయంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు రెండోది మూడోది మనం చెప్పుకోవాలి అంటే ఇందులో బీజేపీ వైఖరి బీజేపీదే, వైసీపీ వైఖరి వైసీపీదే. నరేంద్ర మోదీ గారు కానీ లేదా అమిత్ షా కుమార్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా తిట్టేయడానికో, క్లాస్ పీకేయడానికో, రఘురామకృష్ణరాజు గారికి అవుట్రైటెడ్ గా బీజేపీ సపోర్ట్ ఇవ్వడానికో పిలిపించరు. ఎందుకంటే వైసీపీ అవసరం బీజేపీకి పూర్తిగా ఉంది. వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యులు ఇప్పుడు ఆరుగురు ఉన్నారు, ఇంకో ఆరు నెలల సమయానికి వైసీపీకి 9 మంది రాజ్యసభ సభ్యులు అవుతారు. బీజేపీకి ఇప్పుడు 93 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే ఇంకో 9 నెలల సమయానికి 74 మంది అవుతారు. అంటే బీజేపీ బలం తగ్గుద్ది రాజ్యసభలో, వైసీపీ బలం పెరుగుద్ది. కాబట్టి వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ బీజేపీ ఏమీ అనే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరూ కూడా ఎవరికి వాళ్ళు ఆపత్కాలంలో సహకరించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా బీజేపీ ఏమీ చేసే పని లేదు, అలాగే వ్యతిరేకంగా ఆయన్ని క్లాస్ పీకాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు. ఈ వ్యవహారం ఈ వ్యవహారమే, వాళ్ళ పని వాళ్ళదే, ఒకరికొకరు నష్టం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. అలాగే రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేదు, బీజేపీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, చూసి చూడటం అలా వదిలేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రఘురామకృష్ణరాజు గారిని అందుకే అంత ఈజీగా డీల్ చేయగలుగుతున్నారు, సిఐడి పోలీసుల ద్వారా కానీ అన్ని వ్యవస్థల ద్వారా. అది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అయితే అది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు విషయంలో ఆల్రెడీ సిబిఐ వేసిన అఫిడవిట్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, మీ ఇష్టం అని కోర్టుకే వదిలేసింది డెసిషన్ని. వాళ్ళేమీ కారణాలు చెప్పలేదు, బెయిల్ రద్దు చేయమను లేదంటే బెయిల్ మీద ఉండదు అని సిబిఐ ఏమీ చెప్పలేదు, మీ ఇష్టం మీరేం చెప్తే అదే అని వదిలేసింది, చాలా తెలివిగా ఇచ్చిందనమాట. ఇక్కడ సిబిఐ ఎలా తెలివిగా ఇచ్చిందో పైన బీజేపీ కూడా అలాగే తెలివిగా వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేయదు, అలాగే లాభం చేయదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీజేపీకి నష్టము చేయరు, లాభము చేయరు, అవసరమైనప్పుడు మాత్రం రాజ్యసభ సభ్యులు మద్దతు మాత్రం ఇస్తుంటారు. అది సో అందుకే రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో క్లాస్ పెట్టడానికి అనేది అవాస్తవం. వ్యాక్సిన్ ఏమయ్యే ఏంటి ఇలా వస్తుంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ ప్లాన్ ఏంటి, కొంచెం గందరగోళ పరిస్థితి నెలకొంది కదా అని అడిగితే అడగవచ్చు, లేదా అప్రమత్తంగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని అలర్ట్ చేస్తే చేయొచ్చు, లేదా పార్లమెంటులో అనుసరించాల్సిన వైఖరి, రఘురామకృష్ణరాజు గారు ఎంపీలందరికీ లేఖ రాశారు కాబట్టి అది పార్లమెంట్లో చర్చకు వస్తే ఎటువంటి వైఖరి అవలంబించాలో దాని మీద చర్చకు వస్తే రావచ్చు, తప్ప జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పెట్టడం అది ఇది అంత సీన్ అయితే లేదనమాట ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడానికి ప్రధానమైన కారణాలు ఈ మూడే. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు ఆధారంగా అయితే ఈ మూడే ఉన్నాయి, వేరే కారణాలు అయితే లేవు. సో వ్యాక్సిన్లదే ప్రధానమని నేనైతే అనుకుంటున్నాను. సో మరిన్ని వివరాలు, అప్డేట్స్, ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏ టైంలో కలిశారు, ఎంతసేపు కలిశారు, అక్కడ కలిసినప్పుడు బయటకు ఏమొచ్చాయి అనే దాన్ని బట్టి మనం మళ్ళీ
విశ్లేషించుకోవచ్చు. సూటిగా స్పష్టంగా నిజాలు ఏంటనే చెప్పుకోవచ్చు. మా ఛానల్ విశ్లేషణ నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే డిజ్లైక్ చేయండి, కారణాలు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.